ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో, కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో. మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. ఏది నీ జాబ్ క్యాలెండర్, ఏది నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి తంతరేమో కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇవాళ 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ, ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. మేము అడిగింది ఒకటే వారిని, నువ్వు కనీసం నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం 2 ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు. కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల అని చెప్పి మళ్లీ మభ్య పెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు. మాకు చర్చకు అవకాశం ఇవ్వమని కోరినాం. ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటుందండి అసెంబ్లీకి? 30-40 లక్షల మంది యువతకు, వారి భవిష్యత్తుకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ 2 నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు. 2 నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు. ప్రభుత్వం పారిపోతున్నది, 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో, మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం. స్పీకర్ గారు కనీసం 2 నిమిషాలు మైక్ ఇవ్వలేదు. ప్రభుత్వం పారిపోయింది. ఇవాళ తెలంగాణ యువతకు మేం చేసే విజ్ఞప్తి ఒకటే, గత 9 నెలలుగా 8 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి, మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తామని చెప్పి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి, గ్రూప్ 1 లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి, మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి, GO 46 ను సవరిస్తామని చెప్పి, ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్య పెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం, ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు. కానీ మాకు మైక్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం? మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్లీ దుర్మార్గమైన పదజాలం, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, మనం ఇక్కడ ఉండొద్దు సార్, వెళ్లిపోదాం, ఇట్లాంటి చిల్లర బజార్ భాష మాట్లాడే కాడ ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి, మేము వినలేదు నిజానికి అక్కడ మైక్ లో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకుని వచ్చింది. అంటే రేషం గల తెలంగాణ బిడ్డలు ఎవరు? ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాష ఏదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరఫున మేము అడుగుతుంటే, తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిట్టించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి, ఈ దిగజారుడు దివాలాకోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి తెలంగాణ యువత, కొట్టాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ లో నిలదీయాలి. ఏమైంది ఈ 2 లక్షల ఉద్యోగాలు అని అడగాలి. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్, దమ్ముంటే అశోక్ నగర్ కి రా, ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ పోదాం పా. అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం. వాస్తవం ఏంది, ఇప్పుడే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30-40 వేల ఉద్యోగాలు కాగితాలు మాత్రం నువ్విచ్చి ఇవాళ డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి, నేను అందుకే అంటున్నా నీది డ్రామా కాకపోతే, నీది అబద్దం కాకపోతే, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, రన్రి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్ కు వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఎక్కడికి వస్తే అక్కడికి రండి. రేవంత్ రెడ్డి మళ్లీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళైతే అని, నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడు అయితే రా అశోక్ నగర్ కి రా, అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదో చెప్తారు. నీ రాహుల్ గాంధీని తీసుకురా, ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ యువత. ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు, నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్ లో GO 46 సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్డెక్కినారు. మరొకవైపు ఇవాళ 1800 మంది మాజీ సర్పంచులు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ముట్టడిస్తే వారిని తీసుకుపోయి
అరెస్ట్ చేసి పెట్టినారు. మా నాయకులు హరీష్ రావు గారు వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మభ్యపెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు, మార్పు మార్పు అని ఎక్కువ రోజులు ఏమార్చలేరు, తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరితోనైతే గోక్కోకూడదో వాళ్లతో గోక్కుంటున్నారు, తెలంగాణ యువతతో, తెలంగాణ పిల్లలతో. మీకు తెలుసు 2 లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు, మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు, అయినా తెలిసి మళ్లీ పిల్లల్లో ఇవాళ ఉద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీ క్యాలెండర్ బోగస్, అందులో ఉద్యోగాలే లేవు, అందులో తారీఖులు తేదీలు తప్ప ఏమీ లేదు. దాని మీద చర్చ పెట్టమంటే ఇవాళ ప్రభుత్వం పారిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ మళ్లీ మమ్మల్ని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక బజారు భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిట్టించిన వైనం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి అందరికి ఈ శాసనసభకి ఒక చీకటి రోజు. నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో నిన్న మొన్న మా అక్కల్ని అవమానించారు, ఈ రోజు మొత్తంగా ఒక సాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ అందరినీ ఉసుగొల్పుతూ ఆయన పక్కన నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తా ఉన్నాడు. తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెప్తది, దాని టైం కూడా వస్తుంది, ఎక్కువ కాలం ఈ డ్రామా నడవదని హెచ్చరిస్తూ ఈ 5-6 రోజుల శాసనసభ సమావేశాల్లో గవర్నమెంట్ తేలిపోయింది. గవర్నమెంట్ లో విషయం లేదు, కేవలం ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదని తేలిపోయింది. కాబట్టే ఈ బజారు భాషతో మమ్మల్ని రెచ్చగొట్టి మంచిగా మాట్లాడుతుంటే కావాలని ఉసిగొల్పి ఇవాళ ప్రజల దృష్టి మరల్చే ఒక చీప్ టాక్టిక్స్, ఈయన చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్, ఒక చీప్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి, ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రిగా పైశాచికానందం పొందుతున్న ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆడబిడ్డల్ని అవమానిస్తూ అదేవిధంగా ఎమ్మెల్యేలని బూతులు తిట్టిస్తూ ఇష్టం వచ్చినట్టు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు, శాసనసభను నడుపుతా ఉన్నారు. అందుకే మేమందరం అక్కడ నిరసన చెప్పి బయలుదేరి ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మా ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో మసునాచారి గారు, మేమందరం కూడా ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా నిరసన చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం హైదరాబాద్ మీద కూడా పచ్చి అబద్దాలు చెప్తా ఉంది, ఆ విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తూర్పారబడదామనుకున్నాం, కానీ బజారు భాషలో అట్లా మాట్లాడేసరికి మా అక్క దుఃఖం ఆపుకోలేక మమ్మల్ని అందరినీ మనం ఇక్కడ ఉండొద్దు, ఈ శాసనసభలో ఉండొద్దు అని చెప్పి కోవాలక్ష్మి గారు మమ్మల్ని అందరినీ కూడా అక్కడి నుంచి నడిపిస్తూ బయటికి తీసుకొచ్చారు. నేను ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు, వారందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ శాసనసభలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ముచ్చట్లు లేవు, కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు, కాంగ్రెస్ పార్టీ నాటకాలు తప్ప ఇక్కడ ఏది కూడా లేదన్న విషయాన్ని మీరు కూడా గమనిస్తా ఉన్నారు. వారు చేసిన ప్రచారాలన్నీ తప్పని మీకు అర్థమవుతా ఉంది, అప్పులు 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 అని ఇన్ని రోజులు తప్పుడు కూతలు కూశారు. అప్పులు లేవు, ఏమి లేవు, ఈ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని మేము ఎస్టాబ్లిష్ చేస్తే ఇవాళ నోరు మూసుకున్నారు, కనీసం సమాధానం చెప్పలేదు. ఎన్నో విషయాల్లో దానిని డైవర్ట్ చేయడానికే ఇవాళ మా అక్కల మీద నోరు పారేసుకుని కావాలని ప్రజల దృష్టి మరల్చే ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిల్లర ముఖ్యమంత్రి. అందుకే మేము అంటా ఉన్నాం తెలంగాణ ప్రజల్ని, ఇకనైనా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ మోసాన్ని గ్రహించండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడలు గమనించండి,